గతంలో ప్రభుత్వాలు బ్రాహ్మణుల గురించో వైశ్యుల గురించో ఇంకెవరైనా ఉన్నత వర్గాల్లో పేదల గురించి మాట్లాడాలంటే భయపడేవారు ఉన్నత వర్గాల్లో పేదరికం గురించి ఆలోచించే ధైర్యం గాని సాహసం గాని చేయలేకపోయేవారు కానీ దాని తిరగరాసిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రాహ్మణుల్లో పేదలు లేరా వైశ్యుల్లో పేదలు లేరా ఇతర ఉన్నత వర్గాల్లో పేదలు పేదలు కారా వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అర్హులు కాదా కులం అనేది పేదరికానికి అడ్డుగా కులం అనేది ప్రభుత్వ పథకాలకు అడ్డు కాకూడదు పేదరికమే ప్రమాణం కావాలి కులం ఏదైనా మతం ఏదైనా అన్ని వర్గాల్లోని పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందించిన నాయకులు ఇవాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు చూడండి ఈ రోజు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తెస్తే మొదటి సంవత్సరం దళితులతో ప్రారంభించారు కానీ చెయ్యి తిరిగినా కొద్దీ కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద సహాయించిన నాయకులు ఇవాల కేసీఆర్ గారు అది విద్యలోనైనా వైద్యంలోనైనా ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లోనైనా అందరి గురించి ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు ఇవాల ఎస్సీలు ఎస్టీలు విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలి మేము బాగా వెనుకబడి ఉన్నామంటే మొట్టమొదలు వారకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ను స్టార్ట్ చేసి వారందరినీ పంపించారు ముస్లిం మైనారిటీలు విదేశాలకు వెళ్ళాలంటే వారికి ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించారు బలహీన వర్గాల పిల్లలు వెళ్ళాలంటే పూలే గారి పేరిన మరి వారికి ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించారు అంతటితో ఆగకుండా మరి బ్రాహ్మణుల్లో కూడా ఎంతోమంది నిరుపేదలు రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు కేవలం పౌరోహిత్యాన్నే జీవన వృత్తిగా హిందూ ధర్మ పరిరక్షకులుగా ఉన్న ఈ బ్రాహ్మణుల పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని ఆలోచించి ఈ వివేకానంద ఓవర్సీస్ స్కాలర్షిప్ను ముఖ్యమంత్రి గారు తెచ్చారు ఇవాళ బ్రాహ్మణుల్లో కూడా కొన్ని చోట్ల పౌరోహిత్యం కూడా నడవని పరిస్థితి ఉంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కొంతమంది అయితేనేమో తన బాధను చెప్పుకోగలుగుతారు బయటకు రాగలుగుతారు దరఖాస్తు ఇవ్వగలుగుతారు వెళ్ళి కలవగలుగుతారు కానీ బ్రాహ్మణుల్లో పాపం తమ బాధ తమలో తాము పెట్టుకుంటారు కానీ బయటకు చెప్పలేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఉండేది కానీ దాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి గారు ఇవాళ బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేసి వారింత అద్భుతంగా మరి కార్యక్రమాన్ని వారు నిర్వహించారు మీ ప్రతి అవసరానికి మీ డ్రీమ్ హోమ్ ప్రణీత్ గ్రూప్ లగ్జరీ విలాస్ మరియు ప్రీమియం అపార్ట్మెంట్స్ ప్రణీత్ నైట్ ఫుడ్స్ బీరంగూడ నియర్ పటాన్ చేరు విజిట్ www.praneeth.com అయితే ఇందాక మన మిత్రులు మాట్లాడారు వాస్తవానికి ముఖ్యమంత్రి గారు బ్రాహ్మణ బంధు అని వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరందరూ కొంతమంది గమనించవచ్చు కానీ వారు మొదటి నుంచి కూడా స్వతహాగానే బ్రాహ్మణుల పట్ల గురువుల పట్ల అపారమైనటువంటి గౌరవం కలిగినటువంటి వారు వారికి దేవుడి మీద అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వారు ఎందుకంటే 1986-87 సమయంలోనే సిద్దిపేట ప్రాంతంలో బ్రహ్మయజ్ఞం అనేటువంటి ఒక మహాయజ్ఞం 15-16 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు 1984-85లో కొంతమంది ఇప్పుడు ఏదో మాట్లాడుతుంటారు అప్పట్లోనే ఇందాక మా మిత్రులు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు దేశంలో మొట్టమొదటి బ్రాహ్మణ సమాజ సామూహిక భవనం సిద్దిపేటలో నిర్మించారు అది నిర్మించడానికి ఫైట్ చేసింది ఆ రోజుల్లో వారు అప్పుడున్న కలెక్టర్లు అరే దీనికి ఎట్లా నిధులు పెడతారు ఇది సాధ్యమే కాదు పెట్టనే పెట్టము అంటే ముఖ్యమంత్రి గారు కొట్లాడినంత పనిచేసి వారు మనుషులు కాదా వారు సమాజంలో లేరా వారెందుకు అర్హులు కాదని పోరాడినంత పనిచేసి ఆ రోజుల్లో శాంక్షన్ చేయిస్తే ఇదే మన వేదిక మీద ఉన్న పెద్దలు వేణుగోపాలచారి గారి కరకముల చేత అది ఆ రోజు ప్రారంభమైంది అది ఎప్పుడు 1990స్లో అట్లా చెప్పుకుంటూ పోతే అంటే వారు స్వతహాగానే వారు బ్రాహ్మణ బంధు అంటే ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం కూడా మనం ఆలోచించాలి దయచేసి అందరు కొంతమంది మేమే నిజమైనటువంటి హిందూ ధర్మ పరిరక్షకులం అసలు మాకంటే మించిన పరిరక్షకులే లేరు మేమే అసలు ఈ హిందూ ధర్మ వ్యాప్తికి ప్రయత్నం చేస్తున్నామంటారు వాస్తవానికి అసలైన హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరు మీరు మా బ్రాహ్మణ సోదరులు మా బ్రాహ్మణ సోదరీమణులు అసలు హిందూ ధర్మాన్ని కాపాడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వారు మీరు
ఇవాళ మీ సంక్షేమం కోసం ఆలోచించడం అంటే ఇది హిందూ ధర్మ నిజమైన పరిరక్షణకు కేసీఆర్ గారు పాల్గొన్నారు. ఇవాళ మీరు దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు, హిందూ ధర్మ భావాన్ని పరిరక్షిస్తూ దాన్ని ముందుకు నడిపిస్తూ ఇవాళ దాన్ని చక్కగా ముందుకు తీసుకుపోతున్నటువంటి వారు. మీ సంక్షేమం గురించి ఆలోచించడం అంటే హిందూ ధర్మ పరిరక్షణను కొనసాగించడమే. ఇగో ఇది మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఎవరైతే ఇలా పెద్దగా చెప్పుకుంటున్నారు మేమే హిందూ ధర్మ పరిరక్షకులమని, మరి మీ మీ రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదు? మీ మీ రాష్ట్రాల్లో పేద బ్రాహ్మణులు లేరా? ఇందాక సోదరి మని చెప్పింది, ఉత్తరప్రదేశ్లో ఒక పేద బ్రాహ్మణుడి యొక్క ఆవేదన తాను తెలియజేసింది. మరి ఆయా రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదు? చేసి ఉండొచ్చు కదా. అంటే ఈ హిందూ ధర్మ పరిరక్షణ అనేది పెదవుల నుంచి కాదు, హృదయాల్లో నుంచి రావాలి. అది మన ముఖ్యమంత్రి గారి హృదయాంధ్ర నుంచి ఈరోజు ఇది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇది మాటలు మాట్లాడడం చాలా సులువు, కానీ అది మనసుల్లో నుంచి హృదయాల్లో నుంచి వచ్చిందే నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి హిందూ పరిరక్షణ. అది ఇలా కేసీఆర్ గారు చేస్తారు. హిందూ ధర్మ పరిరక్షణ అంటే ఇతర మతాలను వ్యతిరేకించడమో ద్వేషించడమో కాదు. మన హిందూ ధర్మాన్ని మనం ప్రాపగేట్ చేస్తూ దాన్ని ఇంకా పరిరక్షిస్తూ భావితరాలకు అందిస్తూ దాన్ని చక్కగా పాటిస్తూ ముందుకు పోవాలి. కానీ కొద్దిమంది ఏంటంటే రాజకీయాల కోసం ఇతర వర్గాలను ఇతర మతాలను ద్వేషించడమే హిందూ పరిరక్షణ అన్నట్టుగా తీసుకుపోయి దాన్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే దాని అర్థాన్ని పరమార్థాన్ని మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ మీరు ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఇలా బ్రాహ్మణులను కానీ దేవాలయాల గురించి ఇలా ఆలోచించే ముఖ్యమంత్రి గారు మనకు బహుశా ఈ దేశంలో ఉన్నారో లేరో నాకైతే తెలియదు. నాకు తెలిసి ఒకే ఒక్కరు కేసీఆర్ గారు. ఎందుకంటే మేము గతంలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నాం, గతంలో మేము అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దేవాలయాల నిధులను ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకున్న సందర్భాలు చూసాం. దేవాలయాల నిధుల చేత రోడ్లు వేశారు, లైట్లు వేశారు, భవనాలు కట్టారు, ఫంక్షన్ హాళ్ళు కట్టారు, కమ్యూనిటీ హాళ్ళు కట్టినారు. దేవాలయాల నిధులను ప్రభుత్వాలు వాడుకున్నాయి, కానీ ఆ చరిత్రను తిరగరాసి ప్రభుత్వ నిధులను దేవాలయాలకు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది ఎప్పుడూ జరగలేదు. ఇవాళ 1100 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ నిధుల చేత యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎంత అద్భుతంగా నిర్మితమైంది. ఇవాళ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కానీ, మొన్ననే కొండగట్టు అంజన్న దేవాలయానికి 100 కోట్ల రూపాయల ప్రకటన కానీ, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామికి ఇచ్చినటువంటి నిధులు కానీ, కాళేశ్వరం ఆలయంలో ఇచ్చినటువంటి నిధులు కానీ, ఇలా ఎన్నెన్నో దేవాలయాలు, బాన్స్వాడలో వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, అట్లా భద్రాద్రి ఆలయానికి కానీ, ఇలా బాసర లక్ష్మీ సరస్వతీ దేవాలయం కానీ, ఇక అలా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. ఇలా ఎన్నో దేవాలయాల నిర్మాణం, జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ కూడా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ప్రతి బడ్జెట్లో మేము 250 కోట్ల రూపాయలు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల అభివృద్ధికి అని బడ్జెట్లోనే నిధులు పెట్టిస్తున్నటువంటి నాయకులు ఇవాళ కేసీఆర్ గారు. అంటే వారు అట్లా ఇవాళ దేవాలయాలని కూడా అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తూ చక్కగా ముందుకు తీసుకుపోతున్నటువంటి విషయాన్ని కూడా ఇవాళ మీరందరూ గమనించారు. అసలు దేవాలయాల్లో పనిచేసే అర్చకులు ఆనాటి సమైక్య రాష్ట్రంలో రోడ్ల మీదకి వచ్చి యజ్ఞాలు చేసినారు, హోమాలు చేసినారు. 6 నెలలకోసారి, 1 సంవత్సరంకోసారి, 3 నెలలకోసారి ఏదైనా పుణ్యకార్యక్రమం జరిగితేనే వాళ్ళకు 3 నెలలకు జీతాలు వచ్చేది. ఏదైనా వైకుంఠ ఏకాదశో లేకపోతే శ్రీరాముల వారి కళ్యాణం జరిగితే అప్పుడు ఏదైనా భక్తులు కానుకలు ఇస్తే అప్పుడు వాళ్ళు వేతనాలు తీసుకునే పరిస్థితి ఉండేది, ఉపవాసాలు ఉండే పరిస్థితి ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి గ్రాంట్గా ఇస్తూ ఇలా వాళ్ళకి నెల నెల వేతనాలు ఇచ్చే పరిస్థితి ఇలా కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ధూపదీప నైవేద్యాన్ని కూడా 6000కు పెంచారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ధూపదీప నైవేద్యాన్ని విస్తరించాలని మీరు అందరూ కోరితే మొన్ననే దాన్ని కేబినెట్లో ఆమోదించాం. ఈ బడ్జెట్లో కూడా దానికి నిధులు పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం కూడా ఇచ్చారు. సో ఇట్లా ధూపదీప నైవేద్యం అయితేనేమి, ఆలయాల పునరుద్ధరణ అయితేనేమి, అర్చకుల వేతనాలు అయితేనేమి, ఇలా అనేక కార్యక్రమాల్లో కూడా ఒక బ్రాహ్మణ బంధువుగా
హిందూ పరిరక్షకుడిగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని మనం కూడా దయచేసి అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇవాళ కొంతమంది దీన్ని రాజకీయాల కోసం వాడుకుంటే వాళ్ళు కొందరైతే హృదయాల్లో నుంచి చేస్తున్నటువంటి వారు ఎవరు అనేదాన్ని మీరు గ్రహించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి ప్రియమైన మా విద్యార్థులు, ఈరోజు దాదాపు 121 మంది పిల్లలు మరి విదేశాల్లో ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు రావడం చాలా సంతోషం. మీ అందరికీ శుభాకాంక్షలు. మరి మీరు విదేశాల్లోకి వెళ్ళి బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు, బ్రాహ్మణ సమాజానికి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు నిలబెట్టే విధంగా చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రుల కలల్ని నిజం చేయాలని ఆ చిన్నారులందరినీ కూడా నేను దీవిస్తూ, ఆ చిన్నారులు ఇంకా ఎదగాలి, ఇంకా బాగా పైకి రావాలని మనసారా భగవంతుని కూడా నేను ప్రార్థిస్తూ, మరి చివరిగా నేను చెప్పేది ఒకటే, మరి బ్రాహ్మణ బంధు అయినటువంటి కేసీఆర్ గారికి ఇంత మంచి కార్యక్రమాలు చేశారు, వారికి మీ అందరి నిండు దీవెనలు ఉండాలని నేను మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. మా సతీష్ గారు మరి వారు కొన్ని విషయాలు నా దృష్టికి తెచ్చారు, 3 అంశాలు తప్పకుండా, ఆ 3 అంశాలు కూడా నేను నోట్ చేసుకున్నాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వీలైనంత త్వరితగతిన దాన్ని పరిష్కరిస్తాను. ఇక మా రమణాచారణ్ అయితే తనకుండే హక్కే అనుకోండి, తనకుండే సాన్నిహిత్యము అధికారం అనుకోండి, ఒక రకంగా అధికారం తన వయసు రీత్యా కావచ్చు, తన అనుభవ రీత్యా కావచ్చు, సిద్దిపేట వాసిగా కావచ్చు, నా మీద చాలా అధికారం ఉంటుంది వారికి. ఎప్పుడు నాకు ఒక మెసేజ్ రూపంలో ఈ బిల్లులు పెండింగ్ ఉన్నాయనో, బడ్జెట్లో నిధులు పెంచండి అనో, ఎప్పుడైనా నాతో చేయబట్టి పనిచేయించుకునేటువంటి హక్కు అధికారం వారికి ఉంటుంది. వారు ఎప్పుడూ నాకు ఏది చెప్పినా కూడా ఎంతో గౌరవం. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నేనేదో ముఖస్థుతికి అన్నను పొగడాల్సిన అవసరం లేదు, లేదా మీ ముందు పొగ దాని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. రిటైర్ అయినాక కూడా మా దగ్గర కొండపాకలో అద్భుతమైనటువంటి ఒక వృద్ధ ఆశ్రమాన్ని పెట్టి ఎంతోమంది పేద వృద్ధులకు అక్కడ వసతి కల్పించారు, పిల్లలు పట్టించుకొని తల్లిదండ్రులకు. అద్భుతమైనటువంటి అమ్మవారి ఆలయం, అది మన దక్షిణ భారతదేశంలో లేనంత గొప్ప ఆలయాన్ని మరి అక్కడ నిర్మిస్తూ ఉన్నారు వారు. దానికి ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. వారు చాలా జీవితం అంతా ఉన్నతమైన అధికారిగా ఉన్నా కూడా వారు ఎంత క్రమశిక్షణతో ఉన్నారంటే నిఖార్సైనటువంటి అధికారి ఆయన. ఎక్కడ ఒక చిన్న మాట, పల్లెత్తు మాట కూడా తన 35 ఏళ్ళ సర్వీస్లో ఏ ఒక్కరు కూడా తన అంత నిఖార్సుగా బతికినటువంటి అధికారి అయినా తన మంచితనం, తన పరిచయాలు, తను 10 మందికి ఆ వెంకటేశ్వర స్వామికి చేసిన సేవ, ఆ సేవతోనే అది ముందుకు పోతూ ఉన్నది. ఇవాళ అద్భుతమైన ఆలయం కావచ్చు. అక్కడ ఈరోజు సత్యసాయిబాబా గారి, మధుసూదన్ సాయి గారి సహకారం కూడా తీసుకొని మన రాష్ట్రంలో అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకు, 5 ఏళ్లలోపు వయసులో ఉండే చిన్నపిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు చేసే ఆలయాన్ని కూడా అక్కడ తీసుకురావడం జరిగింది. తన కోసం ఏమవసరం? ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలి, ఈ పేద ప్రజలకు ఉపయోగపడాలి అని ఇటు నా వెంటబడి, అటు అధికారుల వెంటబడి తనకుండే సాన్నిహిత్యము, పరిచయాలు, అనుబంధాలన్నీ ఉపయోగించి ఇలా ఒక అద్భుతమైనటువంటి ఆసుపత్రి ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో రాబోతాం. అది వచ్చుడు కొండపాకలు వచ్చినా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదలందరికీ ఉపయోగపడే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే అట్లా తను రిటైర్ అయినా టైర్డ్ కాలే, ప్రజాసేవకు రిటైర్మెంట్ లేదు. ఇవాళ రమణాచారణ్ కూడా ఆ ప్రజాసేవలో రిటైర్మెంట్ అనే పదాన్ని డిక్షనరీలో తొలగించి అనేక రకాలుగా, ఒక బ్రాహ్మణ పరిషత్ కార్పొరేషన్ అధ్యక్షుడిగానే కాదు, ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ నా దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తను చెప్తూ ఉంటాడు. ఎవరి గురించి చెప్తుంటాడు? వృద్ధ కళాకారుల గురించి, మన సురభి కళాకారుల గురించి. వాళ్ళకి అన్నానికి లేదు, వాళ్ళకి ఏదన్నా ఒక 5 కోట్లు బడ్జెట్లో పెట్టండి, ఒక 2 కోట్లు బడ్జెట్లో పెట్టండి, ఆ కళాకారులను, ఆ వృత్తిని బతికించాలి, ఆ సురభి కళాకారుల గురించి ఆలోచించండి అంటుంటాడు. జానపద కళాకారుల గురించి, సురభి కళాకారుల గురించి, ఇలా ఆ వృద్ధ కళాకారుల పెన్షన్ 1500 నుంచి 3000 చేసేదాకా నా ఇంబడబడ్డాడు తనకు అవసరం ఈ వయసులో. అంటే ఆ సమాజ సేవకు ఒక దానికి పదవి బాధ్యత, తన పదవి కాదు, తన బాధ్యత కాదు, కానీ వృద్ధ కళాకారుల పట్ల తనకున్న ప్రేమ, ఆప్యాయత, దాన్ని 1500 నుంచి 3000 చేసేదాకా ఒక 15-20 సార్లు నా వెంట పడ్డాడు, బడ్జెట్లో పెట్టించి ఆ 3000 ఇప్పించింది లాస్ట్కి. అంటే అట్లా ఈ నిరంతరం తన కోసం కాదు సమాజం కోసం పనిచేసేటువంటి
ఒక మంచి దక్షత కలిగినటువంటి అధ్యక్షుల వారిని మీరు కలిగి ఉండడం నిజంగా చాలా సంతోషం. మరోసారి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.